శ్రీకాకుళం జిల్లాలోని నరసన్నపేట గార మండలాల్లోని పలు గ్రామాల్లో వ్యవసాయ విద్యుత్ మోటార్లకు బిగించిన మీటర్లను వరంగల్ జిల్లా నరసన్నపేట ప్రజా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పరిశీలించారు. మీటర్లు బిగించడం వల్ల రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వారి అనుభవాలను ఎమ్మెల్యే స్వయంగా అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో వీటి ద్వారా రైతులపై ఏ విధంగా భారం పడనుందో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట నరసన్నపేట నియోజకవర్గ ప్రజాప్రతినిధులు ముఖ్య నాయకులు తదితరులు ఉన్నారు. ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ విద్యుత్ సంస్కరణల పేరుపైన రైతుల హక్కులను ఉచిత కరెంటును దోపిడీ చేసే కుట్రలో భాగంగా ఇటీవల డ్రాఫ్ట్ బిల్లు రూపంలో రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చినటువంటి నివేదిక ఏదైతే ఉందో దాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి గారు రైతుల పక్షపాతి కేసీఆర్ గారు దాన్ని వ్యతిరేకించిన విషయం అందరూ తెలుసు. అయినప్పటికీ కూడా మళ్లీ కేసీఆర్ గారి యొక్క ప్రకటనే తప్పని చెప్పి భారతీయ జనతా పార్టీ దుష్ప్రచారానికి ఒడిగడుతున్న సందర్భం స్వయంగా కేంద్ర ప్రభుత్వంలో ప్రాతినిధ్యం వహించే విద్యుత్ శాఖ మంత్రి గారు కూడా మేము ఎలాంటి డ్రాఫ్ట్ బిల్లు పంపలేదు, మేము ఎక్కడ కూడా కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టట్లేదు అని చెప్పి చెప్పేటువంటి విషయం అయితుందో అది పూర్తిగా శుద్ధ తప్పు, పచ్చి అబద్దం అని చెప్పి ఈరోజు ప్రత్యేకంగా నరసన్నపేట నియోజకవర్గ టీఆర్ఎస్ శ్రేణులు అందరం కూడా ప్రజాప్రతినిధులు కలిసి ఇవాళ శ్రీకాకుళం జిల్లా ప్రత్యేక గార మండలంలోని శ్రీకురుమం గ్రామంలో స్వయంగా పర్యటించి రైతులతోటి మాట్లాడడం జరిగింది. ఇవాళ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ మీటర్ ఓపెన్ వేల్ సంబంధించినటువంటి రైతుకు సంబంధించినటువంటి మరి మోటారు దగ్గర మీటర్ను ఏర్పాటు చేయడం అనేది మన కళ్ళారా చూడడం జరుగుతూ ఉన్నది. ఇదే విధంగా ఓపెన్ వేల్స్ కానీ అదేవిధంగా బోర్వెల్ సంబంధించి కానీ ప్రతి కనెక్షన్ దగ్గర ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి మీటర్ల బిగింపు ప్రక్రియ శ్రీకాకుళం జిల్లా సంబంధించి పలాస గాని తెక్కలి గాని పార్వతీపురం గాని దాంతో పాటుగా పూర్తిగా నరసన్నపేట ప్రాంతం గాని ఈ ఏరియా మొత్తం కూడా దాదాపుగా పూర్తి చేయడం మనం కళ్ళారా చూడడం జరుగుతుంది. విద్యుత్ అధికారులతో మాట్లాడినాం, వారు కూడా చెప్పడం జరిగింది. ఆల్రెడీ 30,000 పైచీలకు మరి మీటర్లకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ ఏదైతే అగ్రిమెంట్ ఉందో దాని ప్రకారంగా పూర్తి చేయడం జరిగింది సార్. తదుపరి ఆదేశాలు అనేటువంటిది ఇటీవల కాలంలో రీడింగ్ కూడా తీయడం జరిగిందని చెప్పి ఇవాళ ఉచితంగా కరెంట్ ఇచ్చేటువంటి దగ్గర వ్యవసాయానికి సంబంధించి వ్యవసాయ కనెక్షన్లకు సంబంధించి రైతన్నలకు ఉచితంగా కరెంట్ ఇచ్చేటువంటి ప్రక్రియ చేపడుతున్నప్పుడు మీటర్లు బిగించాల్సిన అవసరం ఏమొచ్చింది?